కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్ళింది ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళని బయటికి తీద్దామని చేసిన ప్రయత్నంలో గజయేతగాళ్ళలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు ఒక్క ఘటన ముగ్గురు ప్రాణాలు కలిసికొంది ఆ ప్రాంతమంతా కూడా ఇప్పుడు విషాద ఛాయలు చిట్టపూర్ శివార్లలో నేల బావిలోకి దూసుకెళ్ళిన కారుని 8 గంటల తర్వాత బయటికి తీశారు పోలీసులు ఈ ప్రమాదంలో తల్లి కుమారుడు మృతి చెందారు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి వాళ్ళని బయటికి తీయడానికి గజయితగాళ్ళు ప్రయత్నించారు అందులో ఒక గజయితగాడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు ఒక ఘటన కానీ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం నిజంగా విషాదకరం దాదాపు 10 మంది గజయితగాళ్ళు కారుని బయటికి తీసేందుకు 8 గంటల పాటు ప్రాణాలను పణంగా పెట్టి శ్రమించారు బావి లోపలికి వెళ్లి కారుకి తాడు కట్టి బయటికి తీసుకొచ్చే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు తాడు చుట్టుకొని ప్రాణం విడిచాడు ఇనగుర్తి గ్రామానికి చెందిన నర్సింహులు బయటికి తీసే క్రమంలో చివరి శ్వాసతో ఉన్న అతను మళ్ళీ కిందకి పడిపోయాడు అతని డెడ్ బాడీని బయటికి తీసేందుకు ప్రయత్నించారు నర్సింహులు బావి అడుగున కారుకి తాడు బిగించే క్రమంలో ఊపిరాడక చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు కారు ప్రమాదంలో మృతులు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ వాసులుగా గుర్తించారు పోలీసులు మృతులు తల్లి కుమారుడిగా గుర్తించారు ఒక వేడుకలో పాల్గొని నందిగామ నుండి హుస్నాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అండి వ్యాపారం చేసుకొని బతుకుతాడు మంచి వ్యక్తి కానీ ఇట్లా అయితదని ఏమ అనుకోలేం కదా తీసాడేమో అనుకున్నాం గానీ బయటికి వస్తాడు అనుకున్నాం గానీ ఇట్లా జరుగుతదని తెలియదు కదా గజయితగాడు కదా చాలా ఎక్కడైనా ఆయన వెళ్తాడు వెళ్ళి చేస్తాడు ఆయన అయితే ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రోడ్డుకి 30 ఫీట్ల దూరంలో ఉన్న బావిలో కారు పడింది అంటే ఆ కారు ఎంత స్పీడ్లో ఉంది అనే డిస్కషన్ జరుగుతోంది సీన్ని ఊహిస్తే కారు అదుపు తప్పి రోడ్డు పై నుండి కిందికి దూసుకొచ్చినట్టు తెలుస్తోంది బావి బయట కారు సైలెన్సర్ కారు వీల్ పార్ట్స్ ఉంటే కారు టైర్ ఒకటి నీటిలో తెలియాడుతూ కనిపిస్తోంది బావి లోతు 50 ఫీట్లు ఉండగా 20 ఫీట్ల వెడల్పు ఉంది మనకి క్లియర్ గా అర్థమవుతుంది కార్ చాలా స్పీడ్ గా వచ్చిందనే విషయం ఆ రోడ్ కి బావికి మధ్య 30 ఫీట్లు 30 అడుగుల దూరం ఉంది అంత దూరం పాటు అది అతివేగంతో దూసుకొచ్చింది అనే విషయం అర్థమవుతోంది కారు అదుపు తప్పడంతో కారు దూసుకువెళ్లి బావిలో పడిపోయింది అది నేల బావి కావడంతో ఇక బావిలోకి పడిపోయిన సందర్భం అది ఇద్దరు కూడా ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తల్లి కొడుకులు మృతి చెందారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివతేజ అందిస్తారు చిట్టాపూర్ లో అత్యంత విషాదం చోటు చేసుకుంది ఏదైతే కారు బావిలో పడిపోయిన నేపథ్యంలో ఆ కారును బయటికి తీసే క్రమంలో ఏదైతే గజయితగాడు నర్సింహులు కూడా మళ్ళీ అదే కారులో పడి మృతి చెందడం జరిగింది ప్రస్తుతం మాకు న్యాయం చేయాలంటూ వీరంతా కూడా ప్రస్తుతం రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు గ్రామస్తులంతా కూడా ఎట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్ లేకుండా మమ్మల్ని మా గ్రామానికి చెందినటువంటి వ్యక్తులను ఏ విధంగా దించారంటూ కూడా వీరంతా కూడా రోడ్డు పైన ధర్నా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు వారు ఏమంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం కోరుకుంటున్నారు సహాయం కోసం తీసుకోవడం జరిగింది సహాయం కోసం తీసుకున్న తర్వాత ఆయన పట్టించుకోకుండా ఆయన మరణించడం జరిగింది మరణించిన తర్వాత ఇంతవరకు ఒక్కరు కూడా లేరు ఎవరో ఒక్కరి నుంచో వచ్చి యాక్సిడెంట్ అయ్యి నిలబడితే మాత్రం ఎంతోమంది వచ్చి సహాయ చర్యలు చేశారు ఎమ్మెల్యే గారు కావచ్చు ఏసీబీ గారు కావచ్చు ఎంపీడీఓ కావచ్చు అందరు కావచ్చు మామూలుగా అందరు వచ్చారు కానీ ఇప్పుడు ఒక సహాయం కోసం వచ్చిన ఒక నర్సింహ వ్యక్తి చనిపోయిన మా ఊరు వ్యక్తి చనిపోతే ఒక్కరు కూడా లేరు గతి లేరు ఇక్కడ మరి మాకు ఏ విధంగా సహాయం చేస్తారో ఏసీబీ గారికి రావాలి ఏసీబీ గారు నేను వద్దని చెప్పి వెళ్ళిపోయినా మా ఊరి వ్యక్తి నేను వద్దని అందులో దిగితే కూడా పైకి తీసి వద్దని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏసీబీ గారు ఉండి దగ్గర దింపించిండు మరి దానికి ఇది ఆ ఏసీబీ గారు వచ్చి సమాధానం చెప్పేంత వరకు మేము ఇక్కడ జరగము అంటే ఇప్పుడు నర్సింహులు గజయితగాడైనా అసలు అతనికి నర్సింహులు గజగతి కాదు నర్సింహులకు ఈత వస్తుంది కాబట్టి నించు అంతే ఈత అనేది అందరికీ వస్తుంది స్విమ్మింగ్ మీరు చేస్తారు మేము చేస్తాం అందరు చేస్తారు మరి ఏసీబీ గారు దగ్గరుండి దించింది కాబట్టి ఏసీబీ గారు వచ్చి దీనికి సమాధానం చెప్పేంత వరకు మేము జరగము ఏసీపీ సార్ ఇదివరదాకా ఉన్నాడు ఇప్పుడు ఎందుకు లేదు మరి ఇప్పుడు ఉండమాటరా వాళ్ళని కూడా మరి వాళ్ళని దూకుమాటరా సప్పటిదాకా మరి వాళ్ళని దూకుమాటరా చెప్పరు సార్ మరి వాళ్ళకి ఆధారం ఎక్కడిది అసలు ఆయన పోయిన తర్వాత వాళ్ళని ఎందుకు ఆ ఏసీపీ సార్ నచ్చి వాళ్ళని దూకేయమని అతను పడిపోయిన తర్వాత అతను ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా వీరంతా ఇప్పుడు ప్రస్తుతం రోడ్డు పైన రాసారోకో చేసిన పరిస్థితి ఏసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఖచ్చితంగా తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటామంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి